రైతు సోదరి సోదరీమణులకు అందరికీ నా నమస్కారం. నేను మీ గాజుల ప్రవీణ్ కుమార్. ఈరోజు మన పండ్ల తోటలలో, అదేవిధంగా పంట పొలాలలో సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్య కలుపు, అంటే పిచ్చి గడ్డి అంతా మనకు విరివిరిగా పెరుగుతూ ఉంటుంది. దానిని మనం అరికట్టడం చాలా ఇబ్బంది, ఎందుకంటే మనం రసాయన దాంట్లో కదా వీడిసైడ్స్ కొట్టినట్లు, కలుపు మందులు కొట్టినట్టు మన ఈ సేంద్రియ వ్యవసాయంలో అలాంటివి ఏది మనం కొట్టడం జరగదు. అంటే మనం కొట్టకుండా వాటిని ఎలా అరికట్టుకోవాలనేది పెద్ద సమస్య, ప్రతి రైతు ఆలోచింపజేసే సమస్య ఇదే. అందుకే మేము ఈ బ్రష్ కట్టర్ సహాయంతో గడ్డిని కట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా సమయం తీసుకుంటుంది, కానీ తప్పని పరిస్థితి అన్నట్టు. ఎవరైనా మొట్టమొదట మన ఈ సేంద్రియ వ్యవసాయంలో ఇబ్బంది పడేదే ఈ కలుపు ఎక్కువగా ఉంటుందని. కాబట్టి ఇప్పుడు మీరు చూసినట్లయితే మా పండ్ల తోటలో మామిడి తోట, అందులో మొత్తం కలుపు ఈ విధంగా మొలిసింది. దానిని ఈ బ్రష్ కట్టర్ని ఉపయోగిస్తూ క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొలిసిన కలుపుని, అదే పచ్చిగడ్డి అంతా, అంటే అది మన ఆవులు మేకలు అవి కూడా ఏం తినవు, అవంతా పిచ్చిగడ్డి. ఆ పిచ్చిగడ్డిని ఈ విధంగా బ్రష్ కట్టర్ సహాయంతో కట్ చేస్తున్నాము. అంతకుముందు మేము ప్రూనింగ్ చేసిన వాటన్నిటిని ఒక మనిషి సహాయంతో దాన్ని అంతా వేరు చేసి ఇంకొక మనిషి ఈ బ్రష్ కట్టర్ని వేసుకొని బ్రష్ కట్టర్ సహాయంతో ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే మనము పూర్తిగా నివారించడం కష్టము, కానీ ఒక లెవెల్ వరకు దాన్ని మనం కట్ చేసుకొని అలానే ఎండబెట్టినట్లయితే ఆ గడ్డి మనకు మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆ గడ్డి ఎక్కడి గడ్డి అక్కడే ఉంచేసి మనం దానిని ఉంచినట్లయితే అది మనకు మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. మామూలుగా మీరు బయట పొలాలలో చూసినట్లయితే అది ఎండిన తర్వాత వాటిని దగ్గరికేసి కాలబెడతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే గడ్డి చూడండి ఎలా విపరీతంగా పెరిగిపోయిందో. వర్షాకాలం అయిపోయిన తర్వాత, వర్షాకాలం సమయంలో ఒకసారి కట్ చేసినాము, మళ్ళీ ఒక నెల రోజులకే మళ్ళీ ఇంత గడ్డి మొలవడం జరిగింది. కాబట్టి మన పండ్ల తోట రైతులకు, ఎవరైతే ఈ సేంద్రియ వ్యవసాయంలో చేస్తున్నారో, ఈ సమస్యను అరికట్టాలంటే తోటలో ఒక ఏదైనా ఒక బ్రష్ కట్టర్ ఉండడం ఉత్తమము. అదేవిధంగా మనకి ఈ తోటల మధ్యలో ఉండే ఈ ఖాళీలను కూడా అది నీట్గా చేస్తుంది. తర్వాత మనం ఇప్పుడు ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో డ్రిప్స్ వేసుకోవడం జరుగుతుంది. సో అందుకోసం మనము ఇగో ఈ విధంగా మొత్తం నీట్గా చేసుకొని మన ప్రూనింగ్ ఎండు పుల్లల కట్టెలను కూడా తీసేసి దీనిపైన డ్రిప్ లే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా బ్రష్ కట్టర్ సాయంతో క్లీన్ చేసుకొని డ్రిప్స్ వేసుకోవడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మన ప్రకృతి వ్యవసాయంలో రాబోయే పంటల గురించి మరింత తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఏమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.